వైఎస్ఆర్ వారసుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తల వంతని వాడు, తలెత్తుకు తిరిగే వీరుడు జగనన్నకి, జగనన్నని కన్నా మన అందరి అమ్మ విజయమ్మకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడున్న మీ అందరినీ చూస్తుంటే నాకు ఇది ప్లీనరీలాగా కనిపించడం లేదు. రెండేళ్ల తర్వాత జగన్ అనే నేను అంటూ రెండవసారి ముఖ్యమంత్రిగా జగనన్న చేసే ప్రమాణ స్వీకారానికి రిహార్సల్ లాగా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు జగనన్నను చూశాక స్వర్గంలో వైఎస్ఆర్ గారు కూడా భగవంతుడికి చూపిస్తుంటాడు, అదిగో నా బిడ్డ, అదిగో నా రక్తం, అదిగో నా వారసుడు అని చాలా సంతోషంగా వాళ్ళందరి ముందర గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వినిపిస్తోందా? ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూసుంటారు, కానీ ఆశయం కోసం పోరాడే పులిని చూస్తారా? ఆ పులే ఈ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూడటానికి సింపుల్ గా అమాయకంగా ఉంటాడు, కానీ ఒక్కసారి బయటకు వస్తే జన ప్రవాహంతో ఏ విధంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు, ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు, ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతకి గుడ్డ ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైనా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి, కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు, లీడర్ అని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు, ఇంకొక ఆయనేమో నించిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. అచ్చెం నాయుడు దళిత మహిళని బూటుతో తంతే తమాషా చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. బోండా ఉమా ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే నరకం చూపిస్తే చోద్యం చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. టోల్మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధా వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం.
2019లో పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగన్ అన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా వస్తారా? ఓ మై గాడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.